జగిత్యాల జిల్లా మల్లెల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్ వద్ద విద్యార్థులు ఉదార ఆందోళనకు దిగారు. జగిత్యాల మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను తరలించాలని వారు నిరసన చేపట్టారు. న్యాక్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగిన న్యాక్ సెంటర్ ఉండాలో డంపింగ్ యార్డ్ ఉండాలో తేల్చాలని డిమాండ్ చేశారు. పైపులు అడ్డం వేసి చెత్త తరలింపు వాహనాలను ఆపి ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులతో పాటు జగిత్యాల శానిటేషన్ సిబ్బంది రంగంలోకి దిగి విద్యార్థులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఏదో ఒక పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా విద్యార్థులు తమ నిరసన కొనసాగించారు. చచ్చిపోమ్మని ఎవరు చెప్పారు బాబు? అందరికి బతకడానికి హక్కు ఉన్నది. సమాజంలో అందరు ఉండాలి. గంగల అంతేనా? ఓకే ఓకే తల్లి. యాక్చువల్ వచ్చినాయి సార్, వారు కంప్లైంట్ చేసిరంట కానీ వాళ్ళు ఏం చర్యలు తీసుకోలే. మేము కూడా మొన్న కంప్లైంట్ చేసిన మున్సిపల్ వాళ్ళు వచ్చారు, మేము జరిపేసాం అదే అని చెప్పారు. ఫైర్ ఇంజన్స్ వస్తాయన్నారు, జేసీపీ వస్తాయన్నారు, కానీ ఒకటే జేసీపీ వచ్చింది సార్. కొద్దిగా ఏదంటే మూమెంట్ చేసినట్టు కొద్దిగా ముంగట జరిపించారు, అంతే ఎక్కడికి వదిలేసారు. మళ్ళీ ఇప్పుడు చూడండి సార్, మళ్ళీ ఎన్నో బండ్లు వచ్చినాయి, మేము అడ్డుకున్నాం, అయినా వాళ్ళు ఏం చేయలేరు. నిన్ననేమో డెడ్ బాడీ కాల్చారు, అదే కరోనా పేషెంటో తెలియదు, నార్మల్ పేషెంటో తెలియదు, డెడ్ బాడీ కాలబెట్టారు అక్కడ. అయినా సార్ ఇక్కడనే పెట్టారు, ఇక్కడనే పెట్టారు. మేము అందరం పోయినాం, ఇక వాళ్ళు అబ్జర్వ్ చేసేవారు, ఇక డెడ్ బాడీ కాబట్టి మేము పెట్టేసి ఇక మొత్తం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తినే తిండి కూడా పడేస్తారు సార్. వాళ్ళ హాస్పిటల్లో వచ్చే ట్యాబ్లెట్స్ ప్లాస్టిక్ మొత్తం కాల్చడం వల్ల ఆ పొగ మొత్తం వచ్చి సార్ మా హాస్టల్లో చేరుతుంది సార్. ఇక్కడ హాస్టల్లో చేరుతుంది, అక్కడ ఉన్న దోమలు కూడా ఈగలు దోమలు అన్నీ వచ్చి మాకు ఎలర్జీ అవుతుంది సార్. మొత్తం ఇప్పటికే దోమల వల్ల మనకు సైన్ ఫ్యూల్ వచ్చింది. ఇప్పుడు ఏ రోగాలు వస్తాయి అర్థమవుతుంది సార్ మాకు. ఇక్కడ ఫస్ట్ న్యాక్ ప్రిపేర్ చేసారు సార్, ఇక్కడ న్యాక్ కట్టారు, న్యాక్ కట్టినాక డంపింగ్ యాడ్ వచ్చిందా, డంపింగ్ యాడ్ వచ్చినాక న్యాక్ వచ్చిందా సార్, డంపింగ్ యాడ్ ఉన్నాక డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాక డంపింగ్ యాడ్ వచ్చిందా సార్? ఇప్పుడు ప్రజలు తిరిగే దగ్గర ఎవడన్నా చెత్త పడేస్తారా సార్? మీరే చెప్పండి, ప్రజలు ఉన్న దగ్గర చెత్తను పడేస్తారా? ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ పడుతారు, రేపు ఆ రోజు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చేస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎట్లా సార్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఇప్పుడు ఈ దోమలు ఈగలం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి, దీనివల్ల ఎంతో అనారోగ్యాలు చెందుతాయి. ఇప్పుడు మేము తినే తిండి కూడా ఖరాబ్ అవుతాయి కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఈగలు దోమలు అనేటి అన్నీ మేము అక్కడ తినే తిండి లోపల వాళ్ళతో ఎట్లుంటుంది సార్? ఇప్పటికీ ఎన్నో ఎలర్జీలు అన్నీ అవుతున్నాయి సార్ మాకు. ఇప్పుడు మాకు నైట్ నిద్ర వస్తలేదు సార్, అబ్బోకి మొత్తం రూమ్లో స్ప్రెడ్ అయ్యి మాకు అవస్థ అవుతుంది, శ్వాస తీసుకున్నందుకు కూడా మస్తు ఇదవుతుంది సార్. మా ఇప్పుడు ఏమన్నా మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఎన్నోసార్లు కంప్లీట్ చేస్తే మున్సిపల్ వాళ్ళు జస్ట్ ఏదో నామూసికచ్చి కొద్దిగా జరిపించారు, ఇప్పుడు మళ్ళీ జేసీబీ తెచ్చి జరిపిస్తూ ఉంటారు. మేము ప్రెస్ వచ్చింది దాకా ఆపినాం సార్, వీళ్ళని అడ్డుకోవడం మా తప్పు కాదు సార్, వీళ్ళని మేము అడ్డుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మాకు ఏదన్నా ఒక పరిష్కారం కావాలి సార్, దీనికోసం మేము ప్రయత్నిస్తాం సార్. మామూలు మాత్రం మీరు మాకు ఏదో ఒక పరిష్కారం వచ్చేటట్టు చూడరు సార్.